గేమ్ వేసావు. మరి అందరికీ కానీ రంజాన్ మాసం శుభాకాంక్షలు. రంజాన్ పండగ పవిత్రమైన పండగ. ఈ నెల రోజులు పూర్తిగా నిష్టగా ఉపవాసాలు ఉండి విశ్వశాంతి కోసం ప్రార్థన చేసే ప్రత్యేకమైన పండగ. మరి గత 5 సంవత్సరాల నుంచి కానీ ఈ యొక్క రంజాన్ పండగకి ఏర్పాట్లన్నీ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తూ వచ్చింది. మా బాడీకి ఇది లాస్ట్ పండగ. జూలై 2 తర్వాత మా బాడీ ఏదైతే ఉందో తర్వాత డిజాల్వ్ అవుతుంది. మరి ఈ పండగకి అన్ని సంవత్సరాలు చేసేటట్టు కానీ ఈ సంవత్సరం ఈ యొక్క బారా షాహిద్ దర్గా ఈద్గాలో ఈద్గా కమిటీ వారు ప్రతి సంవత్సరం కానీ ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు వారు చెప్పడం, అలాగే కార్పొరేషన్ ద్వారా దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కానీ ఇక్కడ ఇంజనీర్లు అందరితో వచ్చి గతంలో ఇక్కడ ల్యాండ్ అంతా ప్లెయిన్ ల్యాండ్గా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈద్గా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అది మధ్యలో ఉంది. శాంక్షన్స్ అన్నీ అయిపోయాయి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యాము, ఫండ్స్ పిలుచున్నాము, ఆ పని ప్రోగ్రెస్ అవ్వాలి. ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో దానివల్ల ఆగ్రహం జరిగింది, వల్ల ఆ పని పూర్తి అవసరంగా నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు నెల్లూరులో మొత్తం 11 దగ్గరలో ఈ యొక్క రంజాన్ పండగకి ఏర్పాటు చేయడం జరుగుతున్నాం. ఈ బారాషాహి దర్గాలో దాదాపు 9,60,000 రూపాయలతో వాటర్ ప్రూఫ్ షెడ్ ఎందుకంటే సడన్గా కానీ వర్షం వచ్చే అవకాశం ఈ మే 2, జూన్ 5, 10 తారీఖు లోపల వర్షాలు వచ్చే అవకాశాలు కానీ, సో దానికి సంబంధించి వాటర్ ప్రూఫ్ షెడ్గా నేను వెళ్తా ఉంది. ఈ యొక్క బారాషాహి దర్గాలో దాదాపు 25,000 మంది వచ్చి ప్రార్థన చేస్తారు. సో దీనికి కావాల్సిన మంచినీటి ఏర్పాట్లు, అలాగనే ఎండ కానీ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన ఎయిర్ కూలర్స్ కానీ గతంలో 20 పెట్టుకున్నాము, ఈసారి దాన్ని 60 చేయడం జరిగింది. అలాగనే మజ్జిగ కానీ ఏర్పాటు చేస్తున్నాము, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నాము. అలాగనే షామియానాలు అన్నీ కానీ 80,000 చదరపు అడుగులకి షామియానాలు కానీ ఇస్తున్నాము. మరి అదేవిధంగా నజీర్ కోట ఈద్గాలో కానీ అక్కడ కానీ ఏర్పాటు చేస్తున్నాము. అహ్మద్ నగర్ అక్కడ కానీ ఈ యొక్క రంజాన్ పండుగకి ఏర్పాట్లు చేస్తున్నాం. బర్మాషాల్ గుంట అక్కడ కానీ ఏర్పాటు చేస్తున్నాము. దస్తగీర్ నగర్ మాస్క్ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. జన్నత్ హుసేన్ నగర్ అక్కడ కానీ ఏర్పాటు చేస్తున్నాము. వావిలేట్పాడు ఈద్గా అక్కడ కానీ ఏర్పాటు చేస్తున్నాము. అలాగనే జనార్దన్ రెడ్డి కాలనీలో అక్కడ కానీ ఏర్పాటు చేస్తున్నాం. పిఎన్ఎం హై స్కూల్లో కానీ ఏర్పాటు చేస్తున్నాము. అలాగనే ఇవన్నీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా గత 5 సంవత్సరాలు కాదు, ఇంతకుముందు కానీ చేసేవారు అయితే ప్రజల యొక్క అవసరాలను బట్టి ఈసారి మనం అందించేస్తాము. నేను ఈ యొక్క పండగ సందర్భంగా నూతనంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.